Friends are on a light of the money. And I stay dead. Maybe you'll get sick of being the monster. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎన్ని రోజులు శివరాత్రి ఉండే కదా, శివరాత్రికి మా అమ్మ అయితే నీసుకూరలు అయితే తినలేదు, నీసుకూరలు తినదన్నట్టు ఒక పొద్దులే ఉంటుంది. అందుకనే ఈరోజు శివరాత్రి నిన్నటికి అయిపోయింది కదా, ఈరోజు మమ్మీ కోడి తీసుకురామన్నది, జుట్టు కోడి తీసుకొచ్చిన. మరి జుట్టు కోడిని ఇప్పుడు నల్లపొట్టు మన స్టైల్లో నల్లపొట్టు పెట్టి మరి కూర అయితే వండుదాం మన విలేజ్ స్టైల్లో. మరి ఏ విధంగా ఉండబోతుందని చూడండి. మా తమ్ముడు కూడా ఈరోజు జుట్టు కూడా తీసుకొచ్చుకోండి. తమ్ముడు అయ్యప్పుడు తమ్ముడు ఇప్పుడు మా డాడీ అయితే ఓ కోడి బూరి వీకిండు కాపుతురాట. ఇప్పుడు మంట మీద మంచిగా కట్ల పోయి మంట మీద కాపుతురాట మంచిగా చూడండి మరి ఎలా ఉంటుందో. మా డాడీ అయితే బాబా హాయపు బాబీ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అను ఓకే మారుతుంది కోడి మారుతుంది. మా డాడీ అయితే వేరే లెవెల్ కాపుతాను కోడి అయితే. వావ్, పసుపు రాత్రం చూడండి ఏ విధంగా ఉంటుందో. మా డాడీ అంటే తక్కువసం కాదు, వేరే లెవెల్ చెప్తారు పని. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా డాడీ అయితే కోసేసింది కోన్ అయితే. ఇది మాసం, ఇది కూర వండుకోవడానికి, ఇది నల్ల కొడుగుడు గిట్లు ఉన్నాయి కదా, ఇది నల్ల మనం ఇప్పుడు నల్ల పొట్టు పెట్టుకోవడానికి, ఇది కూర వండుకోవడానికి అయితే ఇవి మనం ఇప్పుడు కూరను నల్ల చేస్తా చూడండి ఎలా ఉంటుందో అనేది. ఫ్రెండ్స్, లక్ష్మి అయితే అన్నం అయితే పొయ్యి పెట్టేసి నిలిచాడు చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నల్లపూట అయితే పెడతానా. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ అయితే గంధ అయితే వేడైంది. మనకు ఇలా కోడ్లో వెళ్ళిన కొవ్వు ఉంటుంది కదా, ఇట్లా కొవ్వు ఉంది కదా, ఈ కొవ్వును అయితే తీసుకుందాం ఫస్ట్. మనం ఇలా మనం నూనె పోసిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఈ కొవ్వే నూనె లెక్క మనకు పని చేస్తుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, మాకు ఇట్లా కొవ్వు గారికి ఎట్లా నూనె వెళ్తా చూడండి, ఇట్లా ఆయిల్ అయితే వెళ్తాండి కొవ్వు గారికి. చూడండి ఇట్లా ఆయిల్ ఎట్లా వెళ్ళిందో కొవ్వుల నుంచి. ఫ్రెండ్స్, ఇందులో మనం ఒక కొన్ని మిరపకాయలు కొన్ని ఉల్లిగడ్డ చేసుకున్నాం, వేసి కలుపుదాం మంచిగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటానా. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు నల్లపూట వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొన్ని వాటర్ అయితే పోసుకుందాం మనం ఫస్ట్. ఇప్పుడు ఫుల్ మంట పెట్టుకుని బాగా ఇప్పుడు తిన్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయితే ఉడకడానికి, అందుకని వాటర్ పోసి మంచిగా ఉడుకుతాను. మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పటాపట. ఫ్రెండ్స్, ఇటైతే నల్లపూట అది ఉడుకుతుంది, మన ఇటు నేనైతే కూర స్టార్ట్ చేస్తున్నా. అన్న అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, అన్న అయితే పక్కకు పెట్టేసిన.
ఇప్పుడు కూర ఇటు నల్ల ఇటు కూర అయితే అంది పసుపు అల్లం వేసుకున్న పర్లేదు నెక్స్ట్ మాసం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నల్ల అయితే ఉడికింది మనకు అయితే చూడండి కొంచెం పులుసు అయితే ఉంచిన నల్ల పులుసు అన్నంలో వస్తుంది తింటాను అమ్మ అయితే కొంచెం పులుసు ఉంచుతున్న అన్నం అయితే కొంచెం పులుసు అయితే ఉంచిన ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ నల్ల అయితే అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి పది నిమిషాలు పక్క పెడదాం ఈ కూర ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే పొయ్యి మీద పెట్టిన అయితే కూర అయితే ఉడుకుతుంది కొంచెం టమాటాలు వేసి ఆ కొత్తిమీర వేసుకుంటే కూర అయితే అయిపోయింది అంటే ఇక్కడ ఇప్పుడు అయితే నల్ల కూర తింటాం ఇక నల్ల 50 రూపాయలు తమసపాట్లేదు పంపించిన తమసపాటు తీసుకొస్తాడు తమసా దాక్కుండా నల్ల తిన్నాం మనం ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ చూడండి మరి ఫ్రెండ్స్ చూడండి కొంతమంది ఫ్రై అంటారు నేనైతే నల్ల పొట్టు అంటాం మేమైతే ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వడ్డిస్తుంది నల్ల పొట్టు డాడీ అయితే లేడు డాడీ ఇప్పుడు బజార్కి వెళ్ళిండు వేరే పని మీద బజార్కి అయితే వెళ్ళిండు అచ్చంగా తింటాడు డాడీ అయితే మమ్మీ కూడా తింటుంది ఎట్లా మంచి టేస్ట్ ఉందమ్మా మా అమ్మ అడిగాడు మా బావ కాసిండు ఎవరు కాసిండో తెలియదు ఇప్పుడే వచ్చిన కాసు కదా చేసిన లక్ష్మి కూడా తింటుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది మళ్ళీ ఒక వ్లాగ్తో కలుద్దాం అంతవరకు బాయ్.